ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు సబ్స్క్రైబ్ టు వన్ ఇండియా. హాయ్, నేను మీ సందీప్ కిషన్ ని. వన్ ఇండియా తెలుగు .com కి అర్జెంట్ గా సబ్స్క్రైబ్ చేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ బీట్ అండ్ వన్ ఇండియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ బీట్ అండ్ వన్ ఇండియా. స్విట్జర్లాండ్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్ సంచలనం సృష్టించాడు. 8వ సారి వింబుల్డన్ టైటిల్ గెలిచి సరికొత్త రికార్డు సృష్టించారు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్స్ లో ఈ ప్రపంచ 5వ ర్యాంకర్ 6-3, 6-1, 6-4 ప్రపంచ 6వ ర్యాంకర్ మారిన్ సిలీచ్ పై నెగ్గి ఈ ఘనత సాధించాడు. తద్వారా ప్రపంచ టెన్నిస్ లో వింబుల్డన్ టైటిల్ గెలిచిన అతిపెద్ద వయస్కుడిగా ఆర్థర్ ఆషే రికార్డుని అధిగమించాడు. మరోవైపు పీట్ సాంప్రస్ రికార్డును అధిగమించాడు. మొత్తంగా స్విస్ ప్లేయర్ కు ఇది 19వ గ్రాండ్ స్లామ్ టైటిల్. అంతేకాదు 1976 తర్వాత వింబుల్డన్ లో ఒక్క సెట్ కూడా కోల్పోకుండా టైటిల్ నెగ్గిన తొలి ఆటగాడు ఫెదరర్. ఇంతకు ముందు జోన్ బోర్గ్ ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వరణీయ తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ వరణీయ తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.